Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP పరిస్థితి ఎంత దారుణంగా ఉందా? ఆ పార్టీ నేతల మాటల్లోనే ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని ఒకళ్ళు అంటారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీకి 160 సీట్లు ఖాయమని మరొకరు అంటారు. జనసేనతో పొత్తు లేకపోయినా టీడీపీకి రాబోయే ఎన్నికలలో 110 సీట్లు ఖాయమని మరొకళ్ళు బల్లగుద్దుతారు. సరే తమ్ముళ్ళు ఇలాంటి లెక్కలు మాటలు చాలానే చెప్పారు, భవిష్యత్తులో ఇంకా చాలా చెబుతారు. వీళ్ళు చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా? వీళ్ళు చెప్పిన లెక్కలన్నీ నిజాలేనా? టీడీపీ పరిస్థితి గురించి వైసీపీ నేతలు విరుద్ధంగా చెబుతారు. ఒక పార్టీ గురించి మరో పార్టీ ఎప్పుడు ఇలాగే చెబుతుంది. సరే మరి వాస్తవ పరిస్థితి ఏంటంటే, పార్టీ సీనియర్ నేత బొచ్చయ్య చౌదరి, చంద్రబాబు నాయుడుకు బలమైన మద్దతుదారుడిగా పాపులర్ అయిన కొలికిపూడి శ్రీనివాస్ మాటలు వింటే అర్థమైపోతుంది. బొచ్చయ్య ఒక ఎల్లో మీడియా డిబేట్లో మాట్లాడుతూ, ప్రతిపక్షంలోకి వచ్చి 3 ఏళ్ళవుతున్నా తమ పార్టీ ఇప్పటికీ బలహీన వర్గాలు, మైనారిటీలు, దళితులకు దగ్గర కాలేకపోయినట్లు చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు అసలు ఎంతవరకు చర్యలు తీసుకోలేదట. 3 ఏళ్లలో పార్టీకి ఎలాంటి మైలేజ్ రాలేదట. పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు తీసుకోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయినట్లు నిర్మోహమాటంగా చెప్పారు. సామాజిక వర్గాలను సమన్వయం చేసుకోవడంలో పార్టీ విఫలమైందన్నారు. పార్టీని కింది స్థాయి నుండి పటిష్టం చేయడంలో పార్టీ అసలు దృష్టే పెట్టలేదన్నారు. ఇక కులికపూడి మాటల్లో అయితే, ఇప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డికే అడ్వాంటేజ్ అన్నారు. ప్రతిపక్షంలోకి వచ్చి ఇంతకాలమైనా టీడీపీ క్రియాశీలకంగా లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎలా పనిచేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పనిచేస్తున్నారో చూడాలన్నారు. 1% ఓట్ల తేడా ఉన్నప్పుడే జగన్ 5 ఏళ్ళు జనాల్లోనే ఉంటే, మరి 10% తేడా ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అసలు లోటస్ పాండ్లో ఒకరోజైనా నిద్రపోయాడా అంటూ కొలికిపూడి ఆవేశంగా ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు ఎలాగుండాలో జగన్ చూపించారని కొలికిపూడి అన్నారు. మరి టీడీపీ నేతలు ఇప్పుడు ఇళ్లల్లో నుండి రోడ్లపైకి ఎందుకు రావడం లేదంటూ మండిపోయారు. ఏపీలో ప్రతిపక్షం టీడీపీ ఎలా పనిచేస్తోంది, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా పనిచేస్తోంది అని పోల్చి చూసుకుంటే టీడీపీ పరిస్థితి ఏంటో అందరికీ అర్థమైపోతుందన్నారు. డిబేట్లో వీళ్ల మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. దీంతోనే టీడీపీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అందరికీ అర్థమైపోతోంది.